హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం పార్లమెంటరీ నియోజకవర్గాల పరంగా పోల్ అయితే నిర్వహించడం జరిగింది అయితే ఆ పోల్లో భాగంగానే ఈరోజు మనం చేయబోతున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటి అంటే హైదరాబాద్ అయితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏంటి అంటే నిన్న ఈ పోల్ పెట్టినప్పుడు అందులో ఎంఐఎం పెట్టలేదు అది ఎందుకు అంటే కావాలనే పెట్టాల దాని ఉద్దేశం ఏంటి అంటే ఎంఐఎం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ సీటు గెలిచేది కాబట్టి ఈ మిగిలిన టీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఏదైనా సెకండ్ ప్లేస్ కోసమే ఈ పోల్ అనేది నిర్వహించడం జరిగింది ఎంఐఎం అక్కడ కేవలం లేకపోవడానికి రీజన్ ఏంటి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఎంఐఎం సీటే అది ఇప్పుడే కాదు ఇంకో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత పెట్టినా సరే ఆ పోలింగ్లో ఎంఐఎం ఏ గెలుస్తుంది దాంట్లో డౌటే లేదు కాబట్టి కొంతమంది ఎవరైనా సరే అక్కడ ఎంఐఎం లేదని చెప్పేసి ఫీల్ అయితే ఐఎమ్ సారీ మా ఉద్దేశం అయితే ఏంటి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఎంఐఎం సీట్ అనే ఉద్దేశంతోనే కాబట్టి ఈ సెకండ్ ప్లేస్ దేనికోసమా అనేది ఆ పోల్ అనేది వేయటమే అంతేగాని వేరే ఉద్దేశం ఏమి లేదు సరే అసలు ముందుగా ఆ పోల్లో సెకండ్ పొజిషన్ ఏ పార్టీకి వచ్చిందో చూసే ముందుగా ఇక్కడ వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటి ఏ ఏ పార్టీకి ఏ శాతం ఓట్లు వచ్చాయి గత ఎలక్షన్లో ఏ పార్టీ బలంగా ఉందో ఒకసారి చూద్దాం ఈ పార్లమెంటరీ నియోజకవర్గం కింద వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిది మలక్పేట మలక్పేటలో ఎంఐఎం గెలిచింది ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆ తర్వాత టీడీకి రెండు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది బీజేపీకి పదహారు పాయింట్ ఎనిమిది టిఆర్ఎస్ కు పదమూడు పాయింట్ ఏడు అంటే ఇక్కడ ఎంఐఎంకి ఒక విధంగా చెప్పడానికి దరిదాపుల్లో కూడా ఏ పార్టీ లేదు ఆ తర్వాత కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ కూడా ఎంఐఎంకి యాభై రెండు పాయింట్ ఎనిమిది ఆ తర్వాత బీజేపీకి ఇరవై రెండు పాయింట్ ఐదు ఇంకా ఆఖరిగా కాంగ్రెస్కు ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన గోషామహల్ గోషామహల్లో బీజేపీ గెలిచింది ఆ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఒకటి ఆ తర్వాత టీఆర్ఎస్కు ముప్పై రెండు పాయింట్ రెండు ఇంకా ఆఖరిగా కాంగ్రెస్కు పంతొమ్మిది పాయింట్ రెండు అంటే ఇక్కడ గోషామహల్ చాలా వరకు బీజేపీకి మంచి మెజారిటీ వచ్చిందనే చెప్పుకోవాలి ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన చార్మినార్ చార్మినార్లో ఎంఐఎంకు యాభై మూడు పాయింట్ మూడు శాతం బీజేపీకి ఇరవై ఒక్క శాతం కాంగ్రెస్కు పదహారు పాయింట్ ఏడు శాతం టీఆర్ఎస్కు ఆరు శాతం ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన చాంద్రాయన గుట్ట చాంద్రాయన గుట్టలో ఎంఐఎంకు ఏకంగా అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం బీజేపీకి పది పాయింట్ ఏడు శాతం కాంగ్రెస్కు ఎనిమిది పాయింట్ ఒక శాతం టీఆర్ఎస్కు పది పాయింట్ ఒక శాతం ఇంకా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గమైన ఎర్కత్పుర ఈ ఎర్కత్పురాలో కూడా ఎంఐఎంకు నలభై తొమ్మిది శాతం టీఆర్ఎస్కు పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఎంబీటీకి పద్నాలుగు పాయింట్ ఆరు శాతం బీజేపీకి పదకొండు పాయింట్ ఏడు శాతం కాంగ్రెస్కు నాలుగు పాయింట్ ఐదు శాతం ఆ తర్వాత బహదూర్పుర ఈ బహదూర్పురాలో ఎంఐఎంకు డెబ్బై నాలుగు పాయింట్ రెండు శాతం టీఆర్ఎస్కు పదకొండు శాతం బీజేపీకి ఐదు పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్కు ఐదు పాయింట్ ఐదు శాతం ఈ విధంగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కేవలం ఒక్క చోట మాత్రమే గోషామహల్ లో బీజేపీ గెలిచింది మిగిలిన ఆరు చోట్ల ఎంఐఎం మిగతా పార్టీలు ఎక్కడిని కూడా దరిదాపుల్లో లేకుండా మెజారిటీ సంపాదించింది అంటే ఎంఐఎం ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో కానివ్వండి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానివ్వండి ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుగురించే ఎంఐఎం వన్ సైడెడ్గా విక్టరీ కొడుతుంది కాబట్టి మనం ఈ పోలింగ్లో నిర్వహించపోవడానికి కారణం సరే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం ఎంఐఎంకు ఐదు లక్షల పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి బీజేపీకి రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు అంటే ఎంఐఎంకు వచ్చిన దాంట్లో సగం కూడా లేవు ఇంకా తర్వాత టీఆర్ఎస్కి అయితే అరవై మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మాత్రమే అంటే ఇక్కడ టీఆర్ఎస్ కనీసం లక్ష ఓట్లు కూడా క్రాస్ అవ్వలేదు ఈ విధంగా ఇక్కడ ఎంఐఎంకి అసలు దరిదాపులో కూడా ఏ పార్టీ లేదని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో కూడా ఎంఐఎం గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కూడా ఎంఐఎం గెలిచింది సరే ఏ రకంగా చూసినా ఎంఐఎంకి తిరిగే లేని స్థానం ఈ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అదేవిధంగా ఈ పార్లమెంటరీ వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరిట్లో చాలా బలంగా ఉందని చెప్పుకోవాలి ఈ విధంగా అయితే ఈ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో గత రికార్డ్స్ను బట్టి ఎంఐఎం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి సరే ఇక మనం నిర్వహించిన పోలింగ్లో ఎంఐఎం ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఇక ఫార్మాలిటీ కోసం ఏ ఏ పార్టీకి ఎంత ఓట్లు వచ్చాయో చూద్దాం ఇక్కడ మొత్తం మీద ఇరవై మూడు వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు అయితే ఇంక నేను చెప్పినట్లుగా ఎంఐఎంను ప్రక్కన పెట్టి మిగతా వాళ్ళలో ఈ హండ్రెడ్ పర్సెంట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే టీఆర్ఎస్కి అయితే థర్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్కు థర్టీ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఇంకా వీళ్ళు కూడా అటు ఇటుగా వన్ ఆర్ టూ పర్సెంట్ వేరియేషన్తో ఉన్నారు సో ఇక్కడైతే ఎంఐఎంకి తిరగలేదనే మనం భావించాలి సో ఒకసారి కామెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది కామెంట్స్ పెట్టారు అసలు ఎంఐఎం లేకుండా సర్వే పెడతం ఏంటి అని చెప్పేసి అన్నారు దాని గురించి అందుకే ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చాను కాబట్టి మీరు ఎక్కడ దాని గురించి ఫీల్ అవ్వద్దు ప్ర పరమేశ్ గౌడ్ అంట టిఆర్ఎస్ కాంగ్రెస్ బా బీజేపీ ఈ మూడు పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్లో లేవు అని చెప్పేసి అంటున్నాడు సరే అదే మనం చెప్పింది అందరూ కూడా ఎంఐఎం 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 అనే పెట్టారు ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది అని చెప్పేసి అన్నారు సో నైంటీ పర్సెంట్ కామెంట్స్ అన్నీ ఎంఐఎం అనే అని సో ఎంఐఎం అనేది మనం అసలు గత రికార్డ్స్ని బట్టి చూసుకున్నా కానీ ఏ విధంగా చూసినా కానీ ఎంఐఎంని ఢీ కొట్టే పార్టీ అయితే ఈ హైదరాబాద్ పార్లమెంట్లో లేదు లేదు కూడా కదా అసలు దరిదాపుల్లో కూడా లేదు సో ఆ విధంగా అయితే ఎంఐఎం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి సో అక్బరుద్దీన్ అండ్ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ బ్రదర్స్కి ఉన్న పట్టు కానివ్వండి ప్రజల్లో వాళ్ళకున్న ఏదేమైనా అవగాహన కానీ వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు కానివ్వండి వాళ్ళు ఈ విధంగా ఈ స్థానంలో ఎంఐఎంని నిలబెడుతున్నారు ప్రజలు అంటే దానికి వాళ్ళు చేస్తున్న సేవ కావచ్చు వాళ్ళు ప్రజలకు ఉండే అందుబాటులో తనం కావచ్చు ఏదేమైనా ఆ బ్రదర్స్ని మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్ అక్కడ వాళ్ళని దరిదాపులో టచ్ చేసే అవకాశం కూడా ఎవరికి లేదనే ఏ పార్టీకి కూడా లేదనగానే భావించవచ్చు ఈ విధంగా అయితే ఈ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంఐఎంకి కంచుకోట అదేవిధంగా పెద్దపేట కాబట్టి ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక ఆ తర్వాత మనం పోలింగ్ నిర్వహించబోతున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటి అంటే చేవాళ్ల ఈ చేవాళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కూడా నిర్వహించబోతున్నాం ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఆ పోలింగ్లో పాల్గొని మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసింది కోరుచున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి